hello everyone welcome to anusha parler ఇది వచ్చేసి మనం లాంగ్ లేయర్ కట్టేసి చూపిద్దామండి ఓకే ఆల్రెడీ నేను రెండు వీడియోస్ తీసాను కటింగ్వి లాంగ్ లేయర్ ఆల్రెడీ తీసాను ఇది ఇంకోసారి ఇది ఒక్క ప్రతి కటింగ్లో కొన్ని వెరైటీ చూపిద్దామని ఈ కటింగ్ చూ చూపిస్తున్నాను మొత్తం హెయిర్ అంతా తీసుకొని ఇక్కడ నేను వచ్చేసి నేను ఇక్కడ హెయిర్ స్ట్రేట్ చేయలేదు ఏది చేయలేదు కొంచెం హైట్ తీసుకొని రౌండ్గా కట్ చేస్తున్నాను ఆల్రెడీ హెయిర్ వాటర్ స్ప్రే చేసినా అది కొంచెం యాడ్ చేయడంలో కొంచెం కుదరలేదు మొత్తం వాటర్ స్ప్రే అంతా మొత్తం చేసి చిక్కులంతా దువ్వాను తర్వాత ఇట్లా కొంచెం హెయిర్ అంతా హెట్ తీసుకొని ఇట్లా మొత్తం రౌండ్గా తీసుకున్నాను తీసుకున్నాను వచ్చేసి నేను మిడిల్ పాపర్ ఇట్లా ఏం తీయలేదు కొంచెం మధ్యలో హెయిర్ తీసుకొని మొత్తం మధ్యలో హెయిర్ తీసుకొని నేను కొంచెం కట్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చేసి మనకు ఎక్కువ ఎక్కువ హెయిర్ కట్ కట్గా అవ్వదు అన్నారు దానికోసం మనం ఉన్న హెయిర్లోనే కొంచెం హెయిర్లోనే దీన్ని చాలా హెయిర్ కూడా చూపిస్తాను ఎంత పోయిందో చాలా కొద్ది హెయిర్ పోయింది కటింగ్లో దాంట్లోనే మంచి షేప్ వచ్చింది అందుకని కస్టమర్స్ ఎక్కువ హెయిర్ లేకుండా కొంచెం ఎక్కువ కట్ చేయదన్నప్పుడు మనం ఇట్లా టెక్నిక్స్ యూజ్ చేయొచ్చు ఇక్కడ నేను స్టార్టింగ్ కొంచెం హెయిర్ మొత్తం హెయిర్ అంతా ఒకేసారి చేతిలో తీసుకొని రౌండ్ కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి మిడిల్ భాగంలో వచ్చేసి నేను కొంచెం హెయిర్ తీస్తున్నాను ఇట్లా కట్ చేసుకుంటా మనము ఇక్కడ ఇంకోటి మెయిన్ వచ్చేసి గైడ్ లైన్ కూడా నేనేం తీసుకోలేదు కొంచెం హెయిర్ కట్ చేసిన దానిపైనే ఇంకో కొంచెం కొంచెం జస్ట్ పైకి తీసుకొని మళ్ళీ అదే మొత్తం అంతా చేతిలో తీసుకొని కట్ చేస్తున్నాను ఇంకొచ్చేసి మెయిన్ అంటే మనము ఇక్కడ ఎక్కడైతే పై పైకి హెయిర్ తీసుకుంటామో అప్పుడు ఎక్కువ హెయిర్ కట్ చేయొద్దు కొంచెం కొంచెం క కట్ చేసుకోవాలి ఎందుకంటే మన కింది స్టార్టింగ్ నుంచి మనం లేయర్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనకు ఎక్కువ మనం ఎక్కువ కట్ చేసుకోలేదు కొంచెం కొంచెం కట్ చేసుకున్నాం కాబట్టి మిడిల్ భాగం వచ్చేసరికి ఎక్కడైనా హైట్ అయితే ఉంటుందో ఆ భాగంలో ఎక్కువ హెయిర్ తీసినప్పుడు డిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది కింద నుంచి మిడిల్ దాకా ఆ డిస్టెన్స్ కటింగ్లు అనిపిస్తే అంత లుక్ అనిపించదు కాబట్టి ఇక్కడ వచ్చేసి మన స్టార్టింగ్ నుంచి ఏ విధంగా అయితే కొంచెం కొంచెం హెయిర్ తీస్తున్నామో అదే విధంగా కొంచెం కట్ చేసుకోవాలి చూసారా నేను ఓన్లీ కొనలు కొనాలే కట్ చేస్తున్నాను అందుకే స్టార్టింగ్ నుంచి మనకి ఇదే కటింగ్ చేస్తున్నాను ఇంత హెయిర్ తీస్తున్నాం కాబట్టి కింది దానికి ఈ పైవి అన్ని అన్నీ హైట్ అనేది అట్లా మనం పైకి పైకి వెళ్ళిపోవాలి ఎక్కువ మధ్యలో డిస్టెన్స్ చేయకుండా కొంచెం ఇట్లా కట్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఈ కటింగ్స్ అనేది ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు ఆల్రెడీ రెండు చేసాం కదా అంటే స్టార్టింగ్ నుంచి ఏదైనా ఒక ఆకారం తీసి మీడిల్ పాపడి తీసి డివైడ్ హెయిర్ చేసి చిన్న చిన్న భాగాలు చేసి కూడా కట్ చేస్తాము ఇక్కడ వచ్చేసి నేను కొంచెం అంత హెయిర్ అంతా హైట్ తీసి కొంచెం పైకి ఇట్లా పై పైకి పై పైకి కొంచెం కొంచెం హెయిర్ ఇట్లా భాగాలు చేసుకొని కట్ చేస్తున్నాను ఇట్లా మనం ఏ ఏ ఎట్లా విధంగా కట్టింగ్ చేసినా వచ్చేది ఒకటే కటింగ్ అది ఒకటే లుక్ కాకపోతే ఎన్ని విధాలుగా ఈ కటింగ్ చేయొచ్చు ఇట్లా మనం లే కట్టింగ్స్ చేయొచ్చు చూపిస్తున్నాను ఇట్లా పెద్ద హెయిర్ మనం ఎక్కువ ఇట్లా హైట్గా హెయిర్ లాంగ్ లేయర్ హెయిర్ కట్ తీసుకొని కట్ చేసుకోవాలంటే కొంచెం అంత పై కొంచెం చేతులు కూడా ఇదే గుంజినట్లయితే ఇంకోటి మనకు అంత హెయిర్ హైట్ తీసుకున్నప్పుడే సీజర్ కో యాక్చువల్లీ చేతులని పట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి నాకు రెండు రెండు మెయింటైన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది ఎందుకంటే మొత్తం హైట్గా దూకోవాలి చిక్కులు పడుతుంటవి చాలా లాంగ్ లేయర్ హెయిర్ అమ్మాయిది కాకపోతే బాగా చిక్కులు పడుతుంటవి మధ్య మధ్యలో అందుకని నేను సీజర్ అనేది ఏదో ఒకటి కింద పెడుతున్నా మళ్ళీ మళ్ళీ అది తీసుకుంటాను అది మీరు గమనిస్తున్నారు అండ్ కొంచెం ఇట్లా మనకు ఇట్లా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇంకా మనం తప్పదు చేయాలి మనకొచ్చేసి కస్టమర్ లుక్ అనేది మనకు ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ మనం కొంచెం ఇబ్బందులైనా మనం చేస్తూ పోవాలి ఇక్కడ నేను ఎక్కడైతే నేను బాగాలు ఇట్లా మిడిల్ బా భాగాలు తీసుకుంటాను అక్కడ హెయిర్ అనేది నేను కొంచెం కట్ చేస్తున్నాను అది ఒకటి మీరు గమనించండి ఎక్కువ హెయిర్ తీస్తలేను ఎందుకంటే మనకు ముందుగా అన్నట్టు ఎక్కువ హెయిర్ తీసినప్పుడు ఎక్కువ హెయిర్ మనకు తీస్తే మిడిల్ అనేది ఎక్కువ గ్యాప్ వస్తుంది డిస్టెన్స్ అనేది ఎక్కువ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకు కింది నుంచి ఏదైతే మనము చేస్తున్నామో పై దాకా కూడా సేమ్ అట్లే చేసుకుంటూ పోవాలి ఇక్కడ పక్కన ఐబ్రోస్ కూడా నడుస్తున్నవి పార్లర్లో కొంచెం ఉన్నారు ఈరోజు ఇంకోటి ప్రతి మనం ప్రతి కటింగ్లో మనం హెయిర్ స్ప్రే అనేది కంపల్సరీ ఎందుకంటే హెయిర్ కటింగ్ చేస్తూ ఉంటే పొడి ఆడుతుంటుంది హెయిర్ అనేది కొంచెం మనం డ్రై అవుతుంటుంది అట్లా ఉంటప్పుడు హెయిర్ కటింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకి ఎంత కోమ్ చిక్కులు లేకుండా దూకోవాలి ఇంపార్టెంట్ ప్లస్ వచ్చేసి మనకు వాటర్ స్ప్రే మాత్రము కూడా చాలా ఇంపార్టెంట్ హెయిర్ కటింగ్లో ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు అయితే మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది స్టార్టింగ్లో కటింగ్ లాస్ట్ దాకా చూడండి మంచిగా చాలా మంచిగా అనిపించింది మొత్తం కటింగ్ అనేది ఒక లుక్ అనేది మంచి లుక్ వచ్చేసింది కటింగ్ లనే మనం ఒక్కొక్క కటింగ్ ని ఎన్నో విధాలుగా ఇట్లా చేయొచ్చు చూడతా ఒక్కొక్క కట్టింగ్ ఎట్లయితే పైకి మనం వెళ్తుంటేమో కింద నుంచి అట్లా లేయర్స్ లేయర్స్ అనేది అట్లా హెయిర్ హెయిర్లో పై పైకి వచ్చేస్తున్నాయి అంటే కింద మనకి ఏ మాత్రం స్టార్టింగ్ మాత్రం తీసుకోలేదు ఎక్కువ మనము కాకపోతే పైకి ఎట్లా హైడ్రేట్ పోతున్నాయి కింద నుంచి కింద నుంచి అంత డిస్టెన్స్ కూడా అనిపిస్తలేదు మిడిల్లో ఎన్ని ఎన్ని భాగాలు ఐదారు భాగాలు ఇట్లా తీసుకుంటూ తీసుకుంటూ కట్ చేసుకుంటూ పోయినాం కాకపోయినా ఎంత డిస్టెన్స్ కూడా అనిపిస్తలేదు అంటే తీసుకోవడం బట్టే కట్ కట్టింగ్ లేదంటే కొంచెం హెయిర్ తీస్తున్నాను అది మెయిన్ వచ్చేసి ఇక్కడ ఎక్కువ హెయిర్ తీసు ఎక్కువ హెయిర్ కట్ చేస్తున్నామంటే హెయిర్ ఎక్కువ పోతుంది అది మంచిగా అనిపించదు అందుకని కొంచెం కొంచెం హెయిర్ తీసుకోవాలి ఇంకోటి ఇక్కడ మనది గైడ్ లైన్ ఎక్కడ తీసుకో తీసుకుంటాను నేను ఎక్కడైతే కట్ చేస్తున్నాను దానిపై బాగానే కొంచెం హెయిర్ తీసుకొని మళ్ళీ అట్లే కట్ చేసుకుంటూ పోతున్నాము కటింగ్ చేసే ముందు మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా షాంపూ అని చేసుకోవాలి షాంపూ లేకపోతే కొంచెం ఆయిల్ ఈ ఎండాకాలం కదా ఇంకా ఎక్కువ బాగా తడి తడిగా ఉంటుంది కాబట్టి మంచి ఆయిల్ ఆయిల్ కొంత ఆయిల్లా కూడా అనిపిస్తుంటుంది అందుకని కస్టమర్ కటింగ్ చేసే కటింగ్ చేసే ముందు కంపల్సరీ మన షాంపూ చేసి కటింగ్ చేస్తే లుక్ అనేది మంచిగా అనిపిస్తుంది సెట్టింగ్ కూడా బాగా వస్తుంది మొత్తం కటింగ్ అంతా పైన అయిపోయింది మళ్ళీ ఒకసారి కొంచెం ఎక్స్ట్రా ఎక్కడన్నా కింద రౌండ్ షేప్లో ఎక్కడన్నా ఉందంటే ఎక్స్ట్రా హెయిర్ మళ్ళీ తీసేస్తున్నాను ఇట్లా ఒకసారి మా కటింగ్ అయిపోయినా ఒకసారి మళ్ళీ మొత్తం చూసుకోవాలి ఒకేసారికి ఓకే అనకుండా ఒకసారి చూసుకుంటే ఎక్స్ట్రా హెయిర్ ఉన్నది కూడా మనకు అన్నది తీసేయచ్చు ఓకే చూసారే ఎంత మన ఎంత కటింగ్ చేసినా కొంచెం ఎంత హెయిర్ పోయింది ఎక్కువ హెయిర్ పోలేదు ఓకే ఇప్పుడు వచ్చేసి సెట్టింగ్ ఇక్కడ నేను సెట్టింగ్స్లో కూడా ఎక్కువ చాలా ఫింగర్సే మన నా చేతిలోనే యూజ్ చేశాను బ్లో డ్రైర్ టూ మినిట్స్ టూ సెకండ్స్ కూడా తిప్పలేదు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ ఇక్కడ కూడా సెట్టింగ్ చేసేది కిందిది మా ప్లేస్ పైన భాగాలు రెండు భాగాలు కలిపి నేను సెట్టింగ్ చేశాను టెంపరీ రోలర్స్ అయినా రోలర్స్ అయినా ఏ దానికైనా నేను ఎక్కువ పని ఇచ్చేది ఫి నా చేతులకి దాని నుంచి మనకు హెయిర్ హెయిర్ ఎక్కువ బ్లోడ్రై దిప్పేయడం కూడా కొందరికి నచ్చదు అట్లాంటప్పుడు మనకి ఇట్లా ఫింగర్స్ తోటి చూసారు మొత్తం ఒకేసారి బ్లోడ్రై దిప్పేసి నేను మొత్తం ఫింగ మొత్తం నా చేతులకి హెయిర్ అంతా తీసుకొని ఇప్పుడు రెండు చేతులతోటి గట్టి ఇట్లా పట్టుకొని ఇట్లా పై పైకి అంటుంటే లోపల అనేది కలిసి అనేది మంచిగా వస్తుంటాయి ఇట్లా ఈజీగా మనం చేసుకోవచ్చు చూసారా మొత్తం ఓకే మొత్తం చూసారా కొంత ఫైనల్ లుక్ ఇది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఎట్లా అనిపించు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఓకే బాయ్